లేఖలో వివేక కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రామ్ సింగ్ దర్యాప్తు చేశారని ఆరోపించారు. రామ్ సింగ్ చేసిన దర్యాప్తు తీరుని సమీక్షించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. విచారణలో రామ్ సింగ్ చేసిన తప్పులని సవరించాలని, నిజమైన నేరస్తుల్ని పట్టుకుని న్యాయస్థానానికి సంబంధించి న్యాయం చేయాలంటూ ఇక్కడ సిబిఐ డైరెక్టర్ని అవినాష్ రెడ్డి కోరారు. అవినాష్ రెడ్డి లేఖపై సిబిఐ సీనియర్ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ అధికారులు దర్యాప్తు ఎలా చేయాలో కూడా అవినాష్ రెడ్డి చెబుతారా? సిబిఐలోని అధికారులు నిరక్షరాస్యులని వైసీపీ ఎంపీ అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు ఎలా చేస్తారని అడుగుతున్నారు. సిబిఐపై అవినాష్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవంటున్న అధికారులు, దర్యాప్తు లోపభూయిష్టంగా ఉంటే వైసీపీకే సాయం చేసినట్లవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ లోపాలను కోర్టులో సవాల్ చేస్తే కేసు నుంచి విముక్తి పొందే అవకాశం లేదా? లోపాలుంటే అవినాష్ కోర్టులో ప్రస్తావించుకోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. దర్యాప్తుపై అభ్యంతరాలుంటే కోర్టులో ప్రస్తావించాలే తప్ప ఇలా అధికారులకు లేఖలు రాయడం వల్ల ప్రయోజనం శూన్యమంటున్నారు. సెప్టెంబర్ 2, 2019 సునీతారెడ్డిని విచారించే నాటికి రామ్ సింగ్ ఇన్వెస్టిగేటివ్ టీంలో సభ్యుడన్న సంగతి అవినాష్కి తెలియదా అనే ప్రశ్నలు మాజీ అధికారుల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ సరే కానీ వాళ్ళెవరో హత్య చేసి పారిపోతే ఎందుకు సాక్ష్యాలను తారుమారు చేయాల్సి వచ్చింది? బయట ప్రపంచానికి హత్య గురించి తెలియక ముందే ఎలా తెలిసింది? గుండెపోటుగా చూపించి ఎందుకు ఫిర్యాదు కూడా చేయనివ్వలేదు? ఇవన్నీ కూడా లేఖలో వివరించి ఉంటే అవినాష్ రెడ్డి సిబిఐకి మరింత సాయం చేసి ఉండేవారనే సెటైర్లు కూడా పడుతున్నాయి. హత్య చేసిన వాడే తప్పించుకోవడానికి సాక్ష్యాలు చెరిపేస్తాడు, తప్పించుకోవడానికే కథలు చెబుతాడు. ఇది అందరికీ తెలిసిన క్రైమ్ ప్రిన్సిపల్. ఈ లాజిక్ అవినాష్ రెడ్డి ఎందుకు మిస్ అవుతున్నారో, మిస్ అవుతున్నట్లుగా నటించి అందరినీ మభ్యపెట్టాలనుకుంటున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, ఒకవైపు అవినాష్ రెడ్డి రాసిన లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఇలా లేఖ రాయడం పట్ల సిబిఐ ఏమంటోంది? రాష్ట్రంలో ఏ రకమైన చర్చ జరుగుతోంది వాళ్ళ? నవీన్, ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ సిబిఐ విచారణ తీరు పట్ల అనేక సందర్భాల్లో అటు కోర్టులకు కావచ్చు లేదా నేరుగా ఫిర్యాదులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వివేక హత్య కేసు సంబంధించిన విషయంలో ఇప్పటికే 3 దఫాలుగా కోర్టులో అఫిడవిట్స్ కూడా వేసినటువంటి నేపథ్యంలో చార్జ్షీట్స్ కూడా, సో ఈ అనుబంధంగా వేసినటువంటి చార్జ్షీట్స్ కావచ్చు లేదా కొంతమందిని విచారించిన తర్వాత వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించింది సిబిఐ. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం నెలకొంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ షర్మిల తన స్టేట్మెంట్లో కూడా ఇది ఆస్తి కోసం కాదు, రాజకీయ పరణమైనటువంటి కారణాలు ఉన్నాయి అనే అంశాలను కూడా సిబిఐ అధికారులకు వెల్లడించడం, అలానే ఆ రోజు హత్య జరిగిన రోజు జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఎవరెవరు పాల్గొన్నారో వారిని కూడా సిబిఐ విచారించింది, వారి నుంచి కూడా ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, ఏం ఏ విషయాలని ప్రస్తావించారు, ఇలా అనేక అంశాలను కూడా అడగడం, దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ సంబంధించినటువంటి ఓఎస్టీ కావచ్చు, రాజకీయ సలహాదారులు లేదా సమావేశంలో పాల్గొన్నటువంటి వారు కూడా వారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో వాటిని కూడా కోర్టులు సమర్పించారు. సో ఈ సమయంలో ఈ వ్యవహారం అంతా కూడా, ఇంకొక వైపు సునీత కూడా గతంలో తన చేత ప్రెస్ మీట్ పెట్టించిన విధానం కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పమన్నారు, సో ఎందుకు ఎక్కడ అనుమానం వచ్చింది, ఏ విషయాల్లో కూడా అనుమానాలు తలెత్తాయి, ఇలా అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. సో ఈ అన్ని అంశాలతో ఒక్కసారిగా దుమారం రేగింది తీవ్రంగా. ఇప్పటి వరకు ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో సూత్రధారులు కావచ్చు, పాత్రలదారులు కావచ్చు, పూర్తి స్థాయిలో వెలికి తీసే ప్రయత్నం సిబిఐ చేస్తున్నప్పటికీ ఇంకా కాలయాపన అయితే జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం వచ్చినటువంటివన్నీ కూడా తీవ్ర దుమారానికి కలిగిస్తున్నాయి. దీంతో అటు రాజకీయంగా కావచ్చు లేకపోతే సిబిఐ నుంచి కూడా ఏంటి లేఖలు అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన, ఈ ఇష్యూ పైన కూడా సో ప్రస్తుతం
చర్చకు దారితీస్తోంది. సిబిఐకి అసలు అవినాష్ ఏం లేఖ రాశారు, ఈ లేఖ సంబంధించిన విషయం పైన సిబిఐ ఎట్లా రియాక్ట్ అవుతోంది? సో ఇప్పటికే సమయం జూన్ చివరి వరకు కూడా సమయమైన నేపథ్యంలో ఇంకా విచారణకు సంబంధించిన విషయం పైన సిబిఐ ఏ విధంగా ముందుకు పోబోతోంది? సో ఒకవైపు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ లేఖ సంబంధించినటువంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు కూడా సంధిస్తున్నాయి. సో ఏ రకంగా దీనికి సమాధానం చెప్తారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ తీసుకుందాం. ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు, అలానే ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఎస్ కృష్ణ, ఎట్లా చూడాలి? సో ఈ లేఖ సంబంధించిన విషయం పైన అవినాష్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు సిబిఐకి. దీనిపైన సిబిఐ అధికారులు కావచ్చు, లేదా కేసు సంబంధించినటువంటి విచారిస్తున్నటువంటి వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఏదైతే అవినాష్ రెడ్డి 57 పేజీల లేఖను సిబిఐకి రాశారో దానికి సంబంధించి సిబిఐ అధికారుల రియాక్షన్ అడిగినప్పుడు సిబిఐ అధికారులు ఒక్కసారిగా నవ్వి ఊరుకున్నారు. అయితే లేఖ ఆ లేఖ 19వ తేదీకి రాసినటువంటి లేఖ. అయితే నిన్న ఎండి గారు ఏదైతే కొత్తపల్లికు రాశారో దానికి సంబంధించినటువంటి కాపీలు, ట్రాన్స్లేషన్ కాపీలు, అదేవిధంగా వీకెండ్ కామెంట్కి సంబంధించినటువంటి ట్రాన్స్లేషను, ఇవన్నీ కూడా సిబిఐకి చేరాయి. వాటన్నిటిపైన ముందు జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా అవినాష్ రెడ్డిని సమాధానం చెప్పమనండి. ముందు మీ ఎండి గారు రాసినటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సమాధానం చెప్తే ఆ తర్వాత ఈయన అవినాష్ రెడ్డి రాసినటువంటి లేఖకు మేము సమాధానం చెప్తామని కూడా సిబిఐ అధికారులు చెప్తున్నటువంటి మాట. జగన్ జవాబేది అంటూ మీ ఎండి గారు రాశారు కదా, వాటికి సమాధానం చెప్పమనండి. అసలు అవినాష్ రెడ్డి ఎందుకు ఇంత పోలీష్గా ఈ లేఖలు రాస్తారో అర్థం కావటం లేదు అని కూడా అధికారులు చెప్పినటువంటి మాట. అసలు ఆయనకి ఏం సమాధానం కావాలి, ఎందుకు సమాధానం కావాలి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఏదైతే ఎండి గారు రాసినటువంటి లేఖలో 5:30 గంటలకే భారతీ రెడ్డికి ఫోన్ చేసి ఈ విధంగా చనిపోయారని చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి మరి తర్వాత 5:30కే ఈ యొక్క దంపతులకి తెలిసింది, జగన్మోహన్ రెడ్డికి, తర్వాత భారతీ రెడ్డికి. మరి 6:30కి తను జమ్మలు మడిగిపోతూ ఉంటే ఎవరో ఫోన్ చేశారు. తర్వాత ఆ ఫోన్ చేసిన తర్వాతనే తనకు తెలిసింది అసలు వివేకం సారు ఈ విధంగా మరణించారని. సరే అక్కడ పోయిన తర్వాత చూస్తే అక్కడ అంతా కూడా రక్తం మడుకులు ఉన్నాయని చెప్పి మరి 5:30కి వీళ్ళకి ఎవరు చెప్పారు, 6:30కి ఈయనకి ఎట్లా తెలిసింది, 6:30కి తెలిసిందని మళ్ళీ ఎట్లా చెప్పారు, వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవినాష్ రెడ్డి ముందు దానికి సమాధానం చెప్పానండి. వీటన్నిటిని కూడా ఆయనను విచారించినప్పుడు, అంటే మొన్న విచారణకు పిలిచినప్పుడు ఈ అంశాలన్నిటిపై కూడా విచారించాం. ఆయన కూడా కపదాటి సమావేశాలు సమాధానం చెప్పారు. అయితే తమకు 5:30కి భారతీ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది, తర్వాత మళ్ళీ 6:30కి నవీన్ కి, జగన్మోహన్ రెడ్డి పిఏ నవీన్ కి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసినప్పుడు అవినాష్ రెడ్డి ఏం చెప్పారు, వీటన్నిటిని కోరిలేట్ చేసుకోవడం కోసం ఆ యొక్క చాట్లు, అంటే భారతీ రెడ్డి అవినాష్ రెడ్డి చాట్స్ కి సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా అమెరికాకు పంపించాం, అవన్నీ కూడా రావాల్సి ఉన్నాయి. అవి వస్తే ఇంకా వాళ్ళ బండారం బయటపడుతుంది. తప్పకుండా దీనిపైన లోతైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తాము ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు సమయాన్ని పొడిగించాలని కూడా మేము సిబిఐ కోర్టును కోరబోతున్నాం. 11వ తేదీన అవినాష్ రెడ్డి బెయిల్ కేసు కూడా రాబోతుంది. ఆ బెయిల్ కేసు వచ్చిన సమయంలో ఈ యొక్క దర్యాప్తును ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో విచారణ సాగుతోంది. సో అనేక మంది సాక్షులను కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో సిబిఐ ఒకవైపు విచారణ కొనసాగిస్తూ ఉంటే, సో తాను డైరెక్షన్ అంటే ఇలా కోణం కాదు, ఈ కోణంలో విచారించాలి, ఈ రకంగా చేయాలి అనే రకంగా కూడా చెప్పడం ఏంటి, అసలు లేఖలు రాయడం ఏంటంటే విచారణని ఇంకా చాలా కాలం పాటు ఇలానే కొనసాగించాలనేటువంటి ప్రయత్నమా, లేకపోతే కేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఒక విధంగా సిబిఐ ఎదురు దాడి చేసేటువంటి ప్రయత్నమా? ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్టుగా సిబిఐ పైన ఎదురు దాడి చేసే ప్రయత్నం ఇది. గతంలో రామ్ సింగ్ పైన కూడా దాడి చేసి ఆయన పైన కేసులు పెట్టినటువంటి అవినాష్ రెడ్డి, ఇప్పుడు ఆ రామ్ సింగ్ పైనే ఫిర్యాదు చేయడం, అంటే అసలు రామ్ సింగ్ అనేది అతను ఇప్పుడు విచారణకు సంబంధించినటువంటి అంశంలో లేదు. రామ్ సింగ్ సుప్రీంకోర్టు కూడా రామ్ సింగ్ తీసేసి తర్వాత వేరే వాళ్ళని కూడా కొత్త టీంను ఏర్పాటు చేసింది. తర్వాత ఆ కొత్త టీమే ఇప్పుడు ఈ యొక్క చార్జ్ షీట్ని దాఖలు చేసింది. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక అధికారి పోయిన తర్వాత ఇంకొక అధికారి వస్తారు, ఇంకొక అధికారి పోయిన తర్వాత ఇంకొక అధికారి వస్తారు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లో 2వ తేదీన ఎందుకు ఆయన ఏదైతే
ఈయన్ని సునీత రెడ్డిని ఎట్లా విచారిస్తాడు? ఆయన అధికారం అంటే సెప్టెంబర్ 2, 2019 ఆయన విచారించారు. అయితే ఆయన ఛార్జ్ తీసుకుంది మాత్రం నవంబర్ 9 అన్న అంశాన్ని టెక్నికల్ గా ఆయన ఎత్తి చూపుతూ అవినాష్ రెడ్డి ఇది ఎట్లా చేస్తారు, నవంబర్ సెప్టెంబర్ 2 సునీత రెడ్డిని విచారించినటువంటి అంశాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లో పెట్టారు. కానీ ఆయన టెక్నికల్ గా ఛార్జ్ తీసుకుంది అయితే నవంబర్ 9. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే అంతకు ముందు నుంచే రామ్ సింగ్ యొక్క టీమ్ లో పార్టీగా ఉన్నారు, ఆ టీమ్ లో ఆయన ఇన్వెస్టిగేషన్ లో మెంబర్ గా కూడా ఉన్నారు. కాబట్టి ఆ విషయం తెలియకుండా ఆయన చెప్పడం అన్నది సబబు కాదు. సో మేమైతే అవినాష్ రెడ్డికి సంబంధించి ఆ లెటర్ కి మేము రిప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు. అవినాష్ రెడ్డి మాకు ఎట్లా చేయాలో మాకు చెప్తారా? మేమన్నా ఇక్కడ నిరక్షరాస్తులు, ఇల్లిటరేట్స్నా మేము, మాకు తెలియదా మేము ఎట్లా చేయాలో? సిబిఐ నుంచి కూడా ఎందుకు లెటర్ కు సమాధానం చెప్పాలనేటువంటి అంశం పైన కూడా అధికారులు అంటున్నారు. అయితే ఇదే అంశం పైన వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు కూడా మీడియాతో మాట్లాడుతున్నాడు ఢిల్లీలో. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమ్మగారు పిలుస్తున్నారని చెప్పి పైకి వెళ్ళారన్నారు. సో 4:30 to 5:30 ప్రాంతంలో గంగిరెడ్డి కాకుండా వేరే వాళ్ళకి అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు. 4:11, 4:21, 4:59 5:03, 12:01, 5:13, 5:17 మళ్ళీ గంగిరెడ్డి చేశారు. అది 5:13కి వేరే నెంబర్లకి గంగిరెడ్డి కాకుండా వేరే నెంబర్లకి వెళ్ళింది. అంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పిన సమయం 4:30 కావచ్చు 5:30 కావచ్చు రెండు సమయాల్లోనూ రాత్రి కూడా అంటే లేపేసిన తర్వాత కూడా అంటే సుమారు 2:37 కూడా 2:37 తర్వాత మళ్ళీ 4:11 అవినాష్ రెడ్డి గారు ఫోన్ నుంచి కాల్స్ వెళ్ళినాయి. అప్పుడు గంగిరెడ్డికి కాదు. సో 4:11 కరెక్ట్గా ఆ నవీన్ కుమార్ అన్న అతను జగన్ సార్కి టీ ఇచ్చి ఆ తర్వాత ఏదో బట్టలు వేసుకున్నాను ఏదో చెప్పాడు సోది. సరే ఏదైనా ఆ 4:11 సమయం పర్ఫెక్ట్ మ్యాచ్. ఆ ఫోన్లు అలాగా కొనసాగినాయి. 5:30కే వీళ్ళు ఎప్పుడైతే మేము లేచి వెళ్ళిపోయాం సార్, మీరు కడపెళ్ళండి సార్, ఐఎమ్ సారీ సార్ అని చెప్పి వీళ్ళు లేచి వెళ్ళిపోయిన ఇది ఆ సమయం. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అవినాష్ రెడ్డికి ఆ రోజు రాత్రి ఎవడైతే హంతకుడు అని కన్ఫర్మ్, ఈవెన్ అవినాష్ రెడ్డి కూడా కన్ఫర్మ్ చేసిన హంతకుడు అక్కడి నుంచి అన్నిసార్లు ఇతనికి ఫోన్ చేశాడు. ఇతను ఇన్నిసార్లు ఫోన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా బుక్ అయిపోయాడు. ఇక అసలు ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయటం నా తొక్కటి నా తోలేటి ఏమా, ఇంకా అసలు అవసరమా ఇంత క్లియర్గా అర్ధరాత్రి? అంటే మేము ఏదో పాలిటిక్స్ మాట్లాడుకోవటానికి, రేపొద్దున్న ప్రోగ్రామ్ మాట్లాడుకోవటానికి రాత్రి అంతా నిద్ర లేకుండా 1 గంట నుంచి పొద్దున్న 5:30 మాట్లాడేసుకుని అసలు నిద్రపోకుండా మళ్ళీ 6:30 బయలుదేరుతామంటే ఫోన్ వచ్చిందట. నా కర్మ, నేను అక్కడికి వెళ్లకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చేలాగా బుక్ అయిపోయాను. ఎవడో ఊర్లో ఉన్న బ్యాండేజీలన్నీ తీసుకొచ్చి కట్టు కట్టమన్నాడు. అసలు ఆ కట్లు కట్టించిన హాస్పిటల్ యజమాని తలలో రక్తస్రావంతో కరోనాతో ఎలా చనిపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీలు. సరే కొన్ని యాదృచ్ఛికాలు జరగవచ్చు, కరోనాకు కూడా తలలోంచి రక్తం వస్తుందేమో నాకు తెలియదు, రక్తనాళాలు పగిలిపోయి వచ్చిండొచ్చు. బట్ ఏదైనా ఈ కేసులో ఆ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య గమనించబడటం, డాక్టర్ ఆయన మరి ఎందరికో ప్రాణం దానం చేసిన ఆయన తన ప్రాణాలనే కోల్పోవటం కాంటినెంటల్ హాస్పిటల్లో, సరే ఇది అనుమానం రావచ్చు రాకపోవచ్చు, అదే వేరే వాళ్ళకి జరుగుంటే సాక్షిలో ఇది నారాసుర రక్షచరిత్రలాగా ఏదో రాసి ఉండేవారేమో. ఇది కాక
అడ్డంగా నిన్న భారతి రెడ్డి గారు ఆందోళనగా అక్కడికి వెళ్ళటం, సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆయన చెప్పినట్టుగానే ఫాలో అవ్వాలని చెప్పి భారతి చెప్పటం, మరి ఆయన ఎవరో పేర్లు చెప్పాలంటాం, అప్పుడు అనుమానం సునీతకి స్టార్ట్ కావటం, ఇవన్నీ నిన్న మనం చూసాం. దీని మీద మరి నా సోదరుడు రాజేష్ కూడా, మహాశన్ రాజేష్ కూడా రైట్ చూస్తున్నాం. ఏదైతే గ్రగరామ్ కృష్ణరాజు కూడా చాలా స్పష్టంగా లేఖ సంబంధించిన విషయంపైనే రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించిన విషయంలో తనకి ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పారు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, సో అనే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. సో ఏదైతే లేఖ రాసిన తర్వాత అటు సిబిఐ రియాక్షన్, ఇప్పటికే సిబిఐ ఈ కేసు సంబంధించినటువంటి విచారణలో సాంకేతిక పరమైనటువంటి అనేక అంశాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పటికే అమెరికాకు కూడా రోటర్స్ సంబంధించి వైఫై కనెక్షన్స్కి ఏ మొబైల్స్ కనెక్ట్ అయ్యాయి, ఆ మొబైల్ సంబంధించినటువంటి విషయం ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఆ మొబైల్ ఎవరెవరు అవినాష్ సంబంధించే కావచ్చు, లేదా వివేక హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఈ మొబైల్ సంబంధించినటువంటి అంశాలను కూడా డేటాను అంతా కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీని మీద కూడా డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.